దెందులూరును వైసీపీకి కంచుకోటగా మారుస్తామంటున్న మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఉన్న మండలాలని ఏ మండలంలో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది? అవునన్నా, మాకు 4 మండలాలు ఉన్నాయి ఇక్కడ. పెదవేగి మండలం, ఇది అప్లాండ్గా వస్తుంది. ఎక్కువ రైతన్నలు ఉండే ప్రాంతం ఇది. ఎక్కువ మీరు చూస్తూ ఉన్నారు ఈ రైతన్నలకి గిట్టుబాటు ధర. ముఖ్యంగా పెదవేగిలో ప్రభుత్వమే ఆనాడు ఎంకరేజ్ చేసి పామాయిల తోటలు వేయమన్నారన్న. వీళ్ళందరూ కూడా పామాయిల తోటలు వేశారు. కానీ ఈరోజు మా పెదవేగి మండలంలోనే పామాయిల్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ వీళ్ళు అక్కడికి యూనిట్ తక్కువ వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఇక్కడున్న రైతన్నలకందరికీ కూడా ఒక టన్నుకి 1,000 నుంచి 1,300 రూపాయలు తక్కువ వస్తుందన్న. ఇక్కడికి తెలంగాణకి ఇక్కడ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ నిర్ణయించే రేటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ పామాయిల్ రైతులందరికీ వర్తిస్తూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఉన్న వారికి వీళ్ళకి గిట్టుబాటు ధర లేదు. ఇక్కడే కొంచెం దూరంలో ఉన్న చింతలపూడి ఇప్పుడు మనం దాటి అక్కడికి వెళితే తెలంగాణ వెళితే అక్కడ ఫ్యాక్టరీ ఉంది. ఇదే పామాయిల్ని అక్కడికి తీసుకెళ్తే ఆ ఫ్యాక్టరీలో అక్కడ ప్రైస్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. కేవలం మా పెదవేగి మండలంలో మా దెందులూరు జిల్లాలో ఈ ఫ్యాక్టరీలో వస్తున్న ఆ మిషనరీ అంతా కూడా కొంచెం అవుట్డేట్ అవటం, అక్కడ కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని పరిష్కరించి తీరాలి. నేను మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా పాదయాత్రలో తీసుకెళ్ళాం పలు సందర్భాల్లో. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతన్నలకి గిట్టుబాటు ధర ఇప్పించడం అనేది ఒక ఎజెండా. ఇక్కడ పెదవేగి మండలానికి వచ్చేసరికి అంతా నియోజకవర్గం అంతా కూడా ముఖ్యంగా ఇక్కడ పామాయిల్ రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే పామాయిల్ ఫ్యాక్టరీ కూడా మా పెదవేగి మండలంలో ఉండటంతో, అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా త్రాగునీరు అలాగే ఇక్కడ మొత్తం ఇక్కడ నీరు పంటలకి నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా పోలవరం రైట్ కెనాల్ నుంచి కనుక మేము ఇక్కడ లిఫ్ట్ పెట్టించుకుని వాటర్ తెచ్చుకోగలిగితే ఇక్కడ నీటి సమస్యని పరిష్కరించగలుగుతాం. అది ఒకటి చేయాలన్న అర్జెంటుగా. ఇంకా ఇళ్ల సమస్య ఉంది. ఇందాక నేను చెప్పాను 3-4 కుటుంబ సభ్యులు చిన్న ఇళ్లలో ఉంటాం. ఏ మండలానికి ఎన్ని నీళ్లు కావాల్సి ఉంది? మొత్తం 14,000 ఇల్లు రావాల్సిన అవసరం ఉందన్న. ఇక్కడ పెదవేగి మండలంలో 3-4 వేలు అందరికి ఇస్తారా? మీ అనుచరులకి వారి కుటుంబ సభ్యులకి ఇస్తారా? అందరికీ ఇస్తామన్నా తప్పకుండా. అర్హులైన ప్రతి పేదవారికి ఎవరైనా పేదవారు ఎవరైనా పేదవారేనన్నా తప్పకుండా మాకు వస్తున్న అలాట్మెంట్ ప్రకారం ఏమన్నా ఇస్తే ముందు మా కార్యకర్తలకి ఇచ్చి తర్వాత వారికి ఇవ్వటం ఏదన్నా చేస్తామేమో తప్ప. ఫస్ట్ మీ కార్యకర్తలకు ఇచ్చి తర్వాత వాళ్ళకి ఇస్తారు అంటే ప్రయారిటీ బేసిస్లో మాకు కొన్నే ఇప్పుడు ఒక మీరు అన్నీ సాధ్యపడదన్న మనం అనుకున్నట్టుగా మాకు 100 ఇళ్ళే శాంక్షన్ అయినాయి అనుకోండి. నాతో మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న అవసరమైన ప్రతి పేదవారికి కూడా, మా కార్యకర్త అంటే నా కార్యకర్త కింద ఉన్నాడు వాడికి ఆల్రెడీ ఇల్లు ఉంటే ఇల్లు ఇవ్వం కదన్న, అవసరమైన ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తాం తప్పకుండా. వారు తెలుగుదేశం అవనండి, ప్రయారిటీ వైజ్ అంటే ఎవరు అట్టడుగు స్థాయిలో ఉన్నారు అనేది కాదు, ఎవరు మా పార్టీలో ఉన్నారని అది ప్రయారిటీ వైజ్ అనమాట. అది ప్రయారిటీ అన్నట్లేదన్నా, అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది అంటున్నాను. తప్పకుండా అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలి అనే కల మాది. ఈ 5 సంవత్సరాల్లో కుల మత భేదాలు లేదు, రాజకీయ పార్టీలు కూడా చూడకుండా ఇవ్వగలిగి అన్ని ఇల్లు వస్తాయని తప్పకుండా వాళ్ళందరికీ ఇళ్ళ కట్టించగలుగుతామనే ఒక ఆశతో ఉన్నాను. తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన అలాగే రంగరాజు గారికి కూడా రంగరాజు గారికి కూడా హౌసింగ్ మినిస్ట్రీ ఇక్కడ మా జిల్లాలోనే ఇచ్చారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఆ హౌసింగ్ కూడా చేయగలనని నమ్మకం ఉంది. అంతేకాకుండా ఇందాక నేను చెప్పాను మా పెదవేగి మండలం అనే కాదన్న, మొత్తం ఈ మండలాలన్ని మాకు అన్నింటిలో కూడా ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వాలంటీర్లు అని చెప్పి ప్రతి గ్రామం నుంచి కూడా 5 మందిని రిక్రూట్ చేసుకోబోతూ ఉన్నాం. అలాగే నాకు తెలిసిన కంపెనీలు కానీ ఇక్కడ ఏదన్నా కంపెనీలని ఏర్పాటు చేయగలిగి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఒక ధ్యేయంతో ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా దళిత బీసీ ఓడలు అన్యాయానికి గురైనవి. చాలా గ్రామాల్లో సరైన రోడ్డు లేదు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదన్న. ముఖ్యంగా దళిత బీసీ వాళ్ళకి మొదట పీఠం వేసి వాళ్ళందరికీ కూడా మంచి రోడ్లు, మంచి డ్రైనేజ్ వ్యవస్థ, ఒక ఆదర్శ కాలనీలుగా వాటిని మార్చాలనే కలతో ఉన్నాను. ముఖ్యంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగే శక్తి
మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తారని, అలాగే పెదపాడులో కూడా డెల్టాలో కూడా అక్కడ కూడా మేము పెదపాడు మండలంలో అప్లాండు డెల్టా రెండిట్లో కూడా ఇప్పుడు పెదపాడులో ఒకే పంట వస్తూ ఉందన్నప్పుడు వాళ్ళకు కూడా రెండు పంటలకి తగిన నీరు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. కృష్ణా డెల్టాలో ఇందాక చెప్పాను నేను టైలాండ్లో ఉన్నామన్నా అని వాళ్ళని కూడా నేను పిలిచి మాట్లాడాను కృష్ణా డెల్టా అధికారులను కూడా. ఒక టెంపరీ సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు 20వ తారీఖు వీళ్ళందరూ కూడా రబీకి వచ్చే టైంకి వాళ్ళందరికీ కూడా మనం 20వ తారీఖు కల్లా కూడా నీళ్ళు ఇవ్వాలి అని ఒక టెంపరీ సొల్యూషన్ చూసాము. పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేసి వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలి. ఇంకా కొల్లేటి గ్రామాలు అంటారా, కొల్లేటి సమస్య అంటారా, కొల్లేటి గ్రామాల్లో ఇప్పుడు ఈ కాంటూర్ అని చెప్పి 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్ని కుదిస్తాము అని చెప్పి ప్రతి రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇచ్చారు. మొన్న కూడా ఇచ్చారు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది ఏం చేశాడని అడుగుతాం నా చింతమనేని ప్రభాకర్ని. కేవలం కొల్లేటి గ్రామాలని ఒక వ్యాపారంగా మార్చుకుని కొల్లేటి గ్రామాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది చింతమనేని ప్రభాకర్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్.